ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి శ్రీ సాయి సత్యవ్రతం ఎంత అద్భుతమైనటువంటి వ్రతం అది. ఎందుకంటే ఎట్లా మనం బాబాకు కృతజ్ఞత తెలియజేయాలనేటువంటి విషయము మన మదిలో మెదిలినప్పుడు తప్పకుండా సత్యవ్రతం చేసుకోండి. ఎందుకంటే మనందరికీ కూడా ఒక తంతు ఉంటేనే, ఆ తంతు ఉంటేనే మనకు బాబాను ఆరాధించినటువంటి భావన మనలో బాగా స్థిరపడుతుంది. కాబట్టి బాబా అటువంటి వారి కోసం సత్యవ్రతం. ఎవరికైతే అనునిత్యం సాయే నా హృదయంలో ఉన్నారనుకునేటువంటి వాళ్ళ కోసం అద్భుతమైనటువంటి నామజపం. ఎప్పుడూ నేను సాయి యొక్క ప్రేమ అమృత ధారలు నేను ఆస్వాదించాలనుకునేటువంటి వారి కోసం శ్రీ సాయి సత్య. ఎప్పుడైతే నేను బాబా యొక్క లీలలు, బాబా యొక్క కీర్తిని నేను ఎప్పుడూ కూడా నా మనసులో ఎప్పుడు అది ధ్యానించుకోవాలి అనుకున్నటువంటి వాళ్లకు హారతులు. ప్రతిరోజు బాబా ముందు నా యొక్క సర్వస్వ శరణాగతిని బాబాకు సమర్పించాలి, బాబా ఎదుట నా అహంకారాన్ని తీసి వారి పాదాల వద్ద పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకు అద్భుతమైనటువంటి స్తవనమంజరి. ఎంత గొప్ప భక్తి మార్గం శ్రీ సాయిబాబా. శ్రీ సాయిబాబా అనేటువంటి నామము, శ్రీ సాయిబాబా అనేటువంటి అద్భుత లీలల తరంగము, ఇదంతా కూడా మన జీవితాలను ఉద్ధరించడానికి. ఎందుకంటే బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఉద్ధరించబడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని మనం సాయిబాబా మార్గం ద్వారా మనం సంపాదించుకున్నాం. బాబా మనకు మసీదులో కూర్చొని ఒక ఫకీరులాగా, లేకపోతే చిరిగిన వస్త్రం ధరించినటువంటి ఒక అవధూతలాగా మనకు కనిపించారు. కానీ ఆ పాడుబడ్డ మసీదు నుంచి తన బిడ్డలందరికీ కూడా అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని ఆయన ప్రబోధించారు. అదేవిధంగా ఒక గురువును మనం, ఒక సద్గురువును మనం అనుసరించాలంటే ఆ సద్గురువు మార్గంలో ఆయన ఎంత నిరారంభరంగా ఉన్నాడో మనమంత నిరారంభరంగా ఆయన మార్గంలో ఉన్నప్పుడు ఉండాలి. కానీ కలియుగంలో అది సాధ్యం కాదు. నా బిడ్డలు ఎంత నన్ను స్మరించినా మళ్ళీ ప్రపంచ విషయాల వైపు పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ వారు ఉన్నటువంటి స్థితిలో వారిని ఆనందంగా ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చూడండి, మనం ఎవరం కూడా నేను బాబా మార్గంలో ఉన్నాను అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, బాబా మార్గంలో ఉంటే మనం ఎంత కఠినమైనటువంటి సాధన చేయాలంటే, ఆయన మార్గంలో ఉండాలంటే అన్నింటినీ ఏది కూడా మనకు పట్టనట్టు ఉండాలి. చాలా నిరారంభరత, నిరాసక్తి మనకు ఉండాలి. కానీ మనలో ఎంతమందికి ఉంది? ఇవేవి లేకున్నా సరే బాబా మనల్ని మనం ఉన్నటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి మంచి జీవన సంవిధానాన్ని మనకు బోధిస్తున్నాడు. ఎందుకనంటే ఇక్కడ నాకు ఒక అద్భుతమైనటువంటి లీల నాకు గుర్తొస్తుంది. బాబా దగ్గరికి అన్నాసాహెబ్ దబోల్కర్ మేనల్లుడు ఉంటాడు. మేనల్లుడు బాబా యొక్క ప్రభావం ఇదంతా విని షిరిడి దర్శనానికి వస్తాడు. వచ్చినప్పుడు బాబా అతన్ని తదేకంగా చూసి, ఈ బువ్వ చాలా గొప్పవాడు, పూర్వజన్మలో చాలా చక్కటి నిజాయితీతో బతికాడు, నిబద్ధత కలిగినటువంటి వాడు, అందుకనే వీడికి మంచి జన్మనివ్వాలని చెప్పి నేనే తీసుకొచ్చి వాడి తల్లి గర్భంలో నేను ప్రవేశపెట్టాను అంటాడు. ఎందుకంటే తను రెవెన్యూ డిపార్ట్మెంట్లో, బ్రిటిష్ ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాడు. ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఒక సత్యవంతమైనటువంటి ఉద్యోగిగా, ఒక నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకుంటాడు. అంటే బాబా చెప్పింది ఏం చెప్పాడు, గత జన్మలో వీడు నీతి నిజాయితీతో ఉన్నాడు, అందుకనే ఈ జన్మలో పట్టుకొచ్చి మళ్ళీ నా దర్శనం ఇప్పించడానికి వీడిని ఆ ఇతడి తల్లి గర్భంలో ప్రవేశపెట్టాను అన్నాడు కదా. బాబా చెప్పినటువంటిది ఏంటంటే, నువ్వు గత జన్మలో అనేక అద్భుతమైనటువంటి సంస్కారాలు కలిగినటువంటి వాడివి, ఆ సంస్కారాల చేత ఇప్పుడు నువ్వు జీవిస్తున్నటువంటి నీ జీవితం ఒక నిదర్శనము, ఆ సంస్కారాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి కూడా నీవు చక్కగా నిజాయితీతో ఆ పదవిని చేపట్టావు, ఆ పదవిలో కొనసాగుతున్నావు అని చెప్పి గుర్తు చేశాడు.
ఎందుకు గుర్తు చేశాడంటే కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి ఆలోచన మారవచ్చు. పైకి వెళ్తున్న కొద్దీ, ఉన్నత స్థితికి వెళ్తున్న కొద్దీ ఉద్యోగంలో ఆ వ్యక్తి స్వభావం మారకుండా, రే నీకు మంచి సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇట్లా ఉంది అని చెప్పి తన పూర్వజన్మ సంస్కారాలను గుర్తు చేసి ఒక మంచి మార్గంలో పెట్టాడు. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనందరికీ కూడా ఇది అనుభవమే. గతంలో ఉన్నటువంటి ఆలోచన విధానం మనకు మొదలు మారుతుంది, అదేవిధంగా మన ప్రవర్తన మారుతుంది. అవి మారినప్పుడు బాబా పట్ల మనము కొంత ప్రేమను ఎక్కువగా పెంచుకుంటాం. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మన వ్యక్తిగత ప్రవర్తనలో, ఆలోచనలో తప్పకుండా మార్పు రావాలి. మార్పు ఎట్లా రావాలి, ఎట్లా చూసుకోవాలి అనేటువంటి దాంట్లో నేను ఒక అద్భుతమైనటువంటి మాట మీకు చెప్తాను. దాదాపు 5 సంవత్సరాల క్రితము నాకు ఒక గొప్ప గుణం ఉండేది. ఎంత గొప్ప గుణం అంటే, ఎంతటి వారినైనా సరే చాలా తేలికగా తీసిపడేయడం, వారి గురించి తేలికగా మాట్లాడడం, చాలా సునాయాసంగా విమర్శించడం. ఈరోజు మార్పు 1 సంవత్సరంలో రాదండి. ఈ 5-6 సంవత్సరాల ఈ ప్రస్థానంలో నిజంగా నేను ఎదుటి వ్యక్తి గురించి ఎవరిని చులకన చేసి మాట్లాడను. ఎదుటి వ్యక్తి విషయాలు అసలు పట్టకుండా పోతున్నాయి. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి మార్పు. నాలో ఆ గొప్ప లక్షణం ఏదైతే ఉందో ఆ గొప్ప లక్షణాన్ని ఏ విధంగా బాబా పక్కకు తప్పించాడు. ఈరోజు నేను ఎవరి గురించైనా మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా నేనేంటనేటువంటి ప్రశ్న నేను వేసుకుంటాను. బాబా దగ్గర మనం బాగా గమనించాల్సినటువంటి మార్పులు ఇవన్నీ బాగా గమనించుకోవాలి. అంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనలో ఏ మార్పు లేకపోతే, ఎందుకంటే నేను చాలామందిని చూస్తాను, దయచేసి ఇది విమర్శ కాదు, ఒక సద్విమర్శగా మీరందరూ తీసుకోండి. మనందరం బాబా మార్గంలో ఉన్నాము అనుకుంటాం, బాబా పని మనందరం చేస్తున్నాం అనుకుంటాం. కానీ చాలామంది ఒకరు చేసేటువంటి పనిని మనం విమర్శిస్తూ ఉంటాం. నిజంగా బాబా పట్ల ప్రేమతోటి ఎవరైతే చేసినా ఓకే. ఎంతవరకు ఓకే అంటే వ్యక్తిగత స్వార్థం లేనంత వరకు ఓకే. వ్యక్తిగత స్వార్థం ఉంటే మాత్రము దయచేసి నేను చాలా మార్చుకున్న విషయం, నా వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఆలోచన, నాకున్నటువంటి దృక్పథము పక్కవాడికి లేదనుకోండి, బాబా పట్ల కేవలం వ్యక్తిగత ప్రయోజనమే, వ్యక్తిగతంగా ఎదగాలనేటువంటిదే వాళ్ళకు ఉందనుకోండి, బాబాను పెట్టుకొని అటువైపు చూడకుండా, అటువైపు ఆలోచించకుండా ఉండేటువంటి ఒక గొప్ప గుణాన్ని బాబా ఇచ్చాడు. మనం కూడా బాబా మార్గంలో ఉన్నప్పుడు, ఒకవేళ నీ చుట్టుపక్కల కూడా బాబాకు సంబంధించి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బాబాను పట్టుకొని ఉండి, లేకపోతే బాబా పేరు మీద ఏదైనా వ్యవస్థలు సంస్థలు ఇవి పెట్టుకొని, యూ కెన్ ఐసోలేట్, వాటిని వదిలేసేయండి. మనము బాబా దగ్గరికి వచ్చిన తర్వాత గుర్రం లాంటి వాళ్ళం. మనం గుర్రానికి 2 కళ్ళు కనబడకుంటే అటొకటి ఇటొకటి కడతారు కదా, ఖచ్చితంగా మనం బాబా మార్గంలో గుర్రం వలె చుట్టుపక్కల మనకేమీ కనిపించకుండా, గుర్రం వలె మన చూపు, మన దీక్ష అంతా కూడా నీకు ఎదురుగా కనిపించేటువంటి శ్రీ సాయినాథుల వైపే ఉండాలి. అట్లా మనం ఒక గుర్రంలాగా బాబా ముందు ఉంటే శ్యామకర్ణి దేనికి నిదర్శనం? బాబా దగ్గర చావడిలో శ్యామకర్ణి ఉంటుంది కదా, శ్యామకర్ణిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? శ్యామకర్ణికి చక్కటి అలంకరణ చేసేవారు. శ్యామకర్ణికి దాని ఆలనా పాలన చూడడానికి ఒక మనిషికి డబ్బులు ఇచ్చి మరి బాబా పెట్టాడు. దాని ప్రత్యేకమైన షాల కూడా కట్టించాడు మస్తు ఇది పక్కన, ఎందుకంటే దాన్ని చూపెట్టి అది ఎప్పుడూ కూడా, అరే నాయన మీరు ఎంతమంది ఉన్నా సరే మిమ్మల్ని ఇప్పుడు చావుడి ఉత్సవంలో చూడండి, లేకపోతే మసీదులో దాన్ని తీసుకొస్తే ఎంతమంది ఉన్నారనేటువంటి దానికి అనవసరం, ఎందుకంటే దృష్టి పోదు చుట్టుపక్కలకు. ఎక్కడుంది దృష్టి? శ్యామకర్ణి దృష్టి కేవలం బాబా పైనే. అంటే మనం బాబా దగ్గర మన చూపు, మన దృష్టి, మన దృక్కోణం ఖచ్చితంగా మన టార్గెటెడ్ పాయింట్ బాబా అటువైపే ఉండాలి. అలా మనము ఉండగలిగితే, అటువంటి దృష్టిని మనం చేయగలిగితే, ఆ విధంగా సారించగలిగితే మన దృష్టిని, ఇక నీకు ప్రపంచ విషయాలు ఏవి పట్టవు. ముఖ్యంగా చాలామందిని మనం ఫలానా వ్యక్తి గురించి చాలా ఈజీగా మనం మాట్లాడుతుంటాం, కానీ ఆ వ్యక్తి ఆ స్థితికి రావడానికి
లేకపోతే ఆ వ్యక్తి ఉన్నటువంటి స్థితిలో అతను కూడా గొప్ప ఛాలెంజెస్ని ఎదుర్కొని వచ్చినటువంటి వాడు. కాబట్టి బాబా మార్గంలో చాలా ప్రధానమైనటువంటిది వ్యక్తిగతమైనటువంటి దూషణ. మనం సచ్చరితలో చదువుకున్నాం కానీ మనకి ఎప్పుడు గుర్తురాదు. ఒక భక్తుడు ఇంకో భక్తుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటి చూసావా పంది ఎంత ఇష్టంగా ప్రీతిగా అశుద్ధాన్ని భక్షిస్తుందో, నువ్వు కూడా పక్కనవాడి పాపాలను నాకేసి నీకు కూడా ఆ పాపాలు అంత కమ్మగా ఉన్నాయి అని చెప్పి బాబా అడుగుతాడు. కాబట్టి బాబా మార్గంలో మనందరం కూడా ఒక సత్యమైనటువంటి మార్గంలో ఏమీ లేదు. నువ్వు ఎవరి గురించి ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి వ్యవహారాలు నీకు అనవసరం అనుకుని ఉన్నప్పుడు నీ జీవితానికి 70% శాంతి వచ్చినట్టే. అది బంధువర్గమే కావచ్చు, మన చుట్టుపక్కలలోనే కావచ్చు, మన ఏదైతే మనం పనిచేస్తున్నటువంటి వ్యవస్థల్లోనే కావచ్చు, ఉద్యోగాల్లోనే కావచ్చు, ఎక్కడైనా సరే ఇతరుల గురించి పట్టించుకోవడం మీరు మానేయండి, 70% మీకు మనశ్శాంతి తగ్గుతుంది, అదేవిధంగా 70% వచ్చే రోగాలు కూడా తగ్గుతాయి. బాబా మార్గంలో బాబా కత్తికి రెండు వైపు పదును ఉంటుంది. ఒకటి మనల్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి, రెండవది మనల్ని గొప్ప సంస్కారవంతులుగా తయారు చేయడానికి. బాబా కత్తి మనలో దించాలంటే రెండు పనులు జరుగుతాయి. ఒకటి మంచి అద్భుతమైనటువంటి భక్తి మార్గంలో, రెండు అద్భుతమైనటువంటి సంస్కారాలను మనం అలవర్చుకోవడానికి. బాబా దగ్గరికి వచ్చాము, ఏళ్ళు గడిచిపోతున్నాయి, ఇంకా మనం అలానే ఉండిపోతే ఏం లాభం? బాబా దగ్గరికి వచ్చి మనం ఏం నేర్చుకున్నాం? అందుకని ఒక అద్భుతమైనటువంటి సత్యమైనటువంటి మార్గాన్ని, ఎందుకంటే బాబా సత్యాన్ని మాత్రమే మనకు ప్రబోధిస్తాడు. సత్యాన్ని ప్రబోధించడమే కాదు, అరే నువ్వు సత్యాన్ని మాత్రమే చూడు, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మనం అనవసరంగా తలదూర్చకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి బోధ బాబా మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా కొన్ని చెక్ పాయింట్స్ పెట్టుకోవాలి. మన ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏమైనా మారామా అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ గమనంలోకి తీసుకోండి. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన జరిగేటువంటి చావడి ఉత్సవంలో అందరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి చావడి ఉత్సవాన్ని మనం చేసుకుందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.